వివరాల్లోకి వెళ్తే, రానున్న ఎన్నికల ప్రక్రియలో అధికారులు సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ మేరీ ప్రశాంతి, జేసీ లావణ్యవేణి తదితర అధికారులతో కలిసి రెవెన్యూ అధికారులు మరియు పోలింగ్ సిబ్బంది తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలు క్షుణ్ణంగా వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ పకడ్బందీగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో కలెక్టర్కి అది జరుగుతున్నప్పుడు తహసీల్దార్స్, నోడల్ ఆఫీసర్స్, మీరందరూ కూడా యువర్ నథింగ్, యూ విల్ బి టేకెన్ ఇన్ టు టాస్క్. సో జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకోవాలా? జాగ్రత్తగా ఎలక్షన్ చేసుకోవాలని మీరు ఏ డౌట్ అడిగితే కూడా నేను చెప్పలేను బియాండ్ అ పాయింట్, బికాస్ ఐ కెనాట్ రిమెంబర్ ఆల్ నో ఏమి ఉండదు. ఎస్పెషలీ డ్యూరింగ్ ఎలక్షన్ టైం డౌట్స్ అడగడం, క్లారిఫికేషన్ రాసేసి కూర్చోవడం, ఇవన్నీ జరిగినవి జరగదు. ఈ టైమ్స్ చదవండి. ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉపయోగపడతాయి. ఆ టైంలో అర్జెంట్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో స్క్రూటినీ జరుగుతుంది. సో స్క్రూటినీ రిలేటెడ్ ఏది రిజెక్ట్ చేయాలా, ఏది అక్సెప్ట్ చేయాలా, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా మీకు రైటింగ్లో ఇచ్చి ఉంటారు. మాకు అడిగితే, సిఇఓ గారు ఆ ఆఫీస్కి అడిగితే కూడా ఆ టైంకి రెస్పాన్స్ రాదు. ఎందుకంటే స్క్రూటినీ చేసే ఆర్ఓ హ్యాస్ అ జుడిషియల్ పవర్. దానికి మీకు సపోర్టివ్గా ఉండేది ఓన్లీ ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. అన్ని కూడా అప్డేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ న్యూ చేంజెస్ కూడా జరిగింది. సో నేను మ్యాండేటరీ కాదన్నది ఈసారి మ్యాండేటరీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ బ్యాలెట్ లో 100 ఓట్లు మీరు రిజెక్ట్ చేశారనుకోండి, అంటే ఆర్ఓస్ ఉంటారు, ఏఆర్ఓ కూడా ఏఆర్ఓ ఉంటారు, 100 ఓట్లు మీరు రిజెక్ట్ చేశారు, క్యాండిడేట్ వన్ కి క్యాండిడేట్ టూకు మధ్యలో ఉన్న డిఫరెన్స్ 60 ఓట్లు ఉన్నాయనుకోండి, మ్యాండేటరీగా రిజెక్ట్ చేసిన పోస్టల్ బ్యాలెట్ ని రీకౌంట్ చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్ ఇంతకు ముందు లేదు. సో ఇలా చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ చేంజెస్ అన్నది జరిగింది. ఈ రోజుల్లో కూడా మీకు ఫామ్ 7 ఇంతకు ముందు చాలా ఈజీగా యూజ్ చేశారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అయినప్పుడు, కానీ ఇప్పుడు ఫామ్ 8 పెట్టి మీరు మైగ్రేషన్ చేసేసి డీల్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి చేంజెస్ ఏవి ఉన్నాయో అది జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ క్యారెక్టర్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పిన విషయం ఏది, 1 ప్యూర్ ఎలక్టోరల్ రోల్ ఉండాలి, ఫేర్ ఎలక్షన్స్ అని. మూడోది ఈజ్ ఆఫ్ ఓటింగ్. సో ఈ మూడు హెడ్డింగ్ కింద ఎంటైర్ రెగ్యులర్ గా ఎప్పుడు లేదన్నట్ల ఈసారి ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టారు. ఏంటి, బిఎల్ఓస్ చేసి ఇచ్చి ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఉంటారు. సప్లిమెంటరీ రోల్ పబ్లిష్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఇవ్వాల్సి ఉంటారు. డూప్లికేట్స్ లేవు, డెత్ కేసెస్ లేవు, యాడ్ చేయాల్సిన వాళ్ళందరినీ కూడా అడిషన్ చేశామని చెప్పి డిక్లరేషన్ ఇచ్చారు. సో ఇది ఇంతకు ముందు లేదు, బట్ ఇది అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కొత్త అప్లికేషన్స్ మీరు పబ్లిష్ చేసినప్పుడు మళ్ళీ రెండోసారి అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటారు. రెండో విషయం, ఈ ఇన్స్ట్రక్షన్స్ మీద ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పారు, డ్రాఫ్ట్ ఫైనల్